అస్మద్ గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ద్వాదశి నాడు బిల్వ దళాలను కొయ్యొచ్చా? తులసి దళాలతో ద్వాదశి నాడు పూజ ఎలా చేయాలి అని అడుగుతూ ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా సరే ద్వాదశి నాడు తులసి దళాలను కానీ బిల్వ దళాలను కానీ కొయ్యకూడదు. ముందు రోజే కోసేసుకోవాలి. మరి ఇవాళ మంగళవారం కదా, ఎలాగా? ఏకాదశి ఘడియలు ఉన్నాయి, మంగళవారం కొయ్యొచ్చా? మామూలుగా పరిస్థితుల్లో అయితే మంగళవారం నాడు శుక్రవారం నాడు కొయ్యకూడదు తులసి దళాల్ని. కానీ ఇది కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైన మాసమే కాబట్టి మంగళవారం అయినప్పటికీ తులసీమాతకు ఒక్కసారి ప్రార్థన చేసుకుని మనం ఏ తులసి దళాలు కావాలనుకుంటున్నామో కొన్ని మాత్రమే తులసి దళాలను బిల్వ దళాలను కోసుకొని, అంటే క్షీరాబ్ది ద్వాదశి, రేపటి రోజున ద్వాదశి కంటే మంగళవారం పర్వాలేదు కాబట్టి ఈరోజు కాసిని ముందే కోసుకొని దాచిపెట్టుకొని అప్పుడు మీరు రేపు పూజలో ఉపయోగించుకోండి. బిల్వ దళాలను మాత్రం, తులసి దళాలను కానీ బిల్వ దళాలను కానీ రేపు అంటే పండగ పూట, ద్వాదశి పూట అస్సలు కొయ్యకూడదు. ఏకాదశి నాడు కూడా కొయ్యకూడదు. కానీ ఒక చిన్న ఈ కానీ కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ అంటాం కదా, ఉపహారాలు, అది ఆ ఉపాయంలో ఈరోజు కోసుకోవచ్చు, తప్పలేదు. అలా అని చెప్పి ప్రతి ఏకాదశికి ప్రతి మంగళవారానికి మాత్రం కొయ్యకండి. ఈ ఒక్క రోజుకి మాత్రమే, అది కూడా మీకు చెయ్యాలి కోరిక ఉంది, పూజ చేసుకోవాలన్న కోరిక ఉంది, ఎలాగో మిస్ అయిపోతామో అన్న ఆతృతలో ఉన్నారు కాబట్టి పరమేశ్వరునికి ఒక్కసారి నమస్కారం చేసుకుని క్షమించమని చెప్పి తులసీమాతను ప్రార్థించి బిల్వ దళాల యొక్క వృక్షాన్ని కూడా ప్రార్థించి అప్పుడు కోసుకోండి, పూజ చేసుకోండి. ఏ తప్పు లేదు. లోకా సమస్త సుఖ భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.